నంద్యాల జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. నంది కొట్కూరులో మంత్రి రోజా పర్యటన ఫ్లెక్సీ వార్కు తెరతీసింది. ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. దీంతో మంత్రి కార్యక్రమానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. అంతేకాదు, మంత్రి ప్రోగ్రాంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా గైరు హాజరు కావడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నంది కొట్కూరులో ఇవాళ మంత్రి రోజా పర్యటించారు. ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు లేకపోవడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే వర్గం భగ్గున మండుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో లేకుండానే మంత్రి రోజా స్వాగతం ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ అవమానంగా భావించి కార్యక్రమానికి హాజరు కాలేదన్న టాక్ నడుస్తోంది. ఎక్కడ చూసినా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫ్లెక్సీలే కనిపిస్తుండటంతో ఎమ్మెల్యే వర్గీయులు అవమానంగా భావిస్తున్నారు. తమ నాయకుడిని ప్రతిసారి అవమానించడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు. దళిత ఎమ్మెల్యే అయినందుకే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అభిమానులు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇరిగేషన్ మాజీ మంత్రి అనిల్ కుమార్ పర్యటనలో ఆర్థర్కు ఇదే తరహా అవమానం జరిగిందని గుర్తు చేసుకున్నారు.